మొన్నటి వరకు ప్రభుత్వ బిల్లుల కోసం కాంట్రాక్టర్లే బాధితులుగా కనిపించేవారు. చేసిన పనులకు బిల్లులు ఇవ్వాలంటూ ప్రభుత్వం చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే బిల్లుల కోసం చక్కర్లు కొడుతున్నారు. బిల్లులు చెల్లించాలని ప్రగతి భవన్ వర్గాలను వేడుకుంటున్నారు. వివిధ పనుల కోసం మంత్రి కేటీఆర్ను కలిసేందుకు వెళ్లిన సమయంలో బిల్లుల అంశాన్ని ఆయన దృష్టికి తెస్తున్నారు. పనులు చేసి ఏళ్లు గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో ఇబ్బంది పడుతున్నట్టు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల సమయంలో డబ్బులు అవసరం అవుతాయని వెంటనే బిల్లులు ఇప్పించాలని వేడుకుంటున్నారు. అయితే చేసిన పనులకు బిల్లులు చెల్లింపు లేట్ అవుతుండటంతో మంత్రులు కేటీఆర్, హరీష్లపై ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికల ముందు బిల్లులు ఆలస్యమైతే ఖర్చులకు ఇబ్బంది అవుతుందని తమ సమస్యను వివరిస్తున్నట్టు సమాచారం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రుణమాఫీ, రైతుబంధు కోసం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు కావడంతో బిల్లుల చెల్లింపు కాస్త ఆలస్యం అవుతుందని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే బిల్లుల ఆలస్యంపై కొందరు ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు చెల్లించాలని సీఎం కేసీఆర్ చెబితేనే పని అవుతుంది, ప్రతి పని కోసం ఆయన దగ్గరకు వెళ్లడం కష్టంగా ఉంది అని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఆవేదన చెందారు. అయితే ఎమ్మెల్యేలకే బిల్లులు చెల్లింపు లేటైతే సాధారణ కాంట్రాక్టర్ల పరిస్థితి దారుణంగా ఉందని కామెంట్ చేశారు. అయితే ఆగస్టు మాసం నుంచి ప్రభుత్వానికి నిధుల కొరత తీవ్రంగా వెంటాడుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం మళ్లీ ఎన్నికలు వస్తుండటంతో హామీని పూర్తి చేసేందుకు ఫోకస్ పెట్టింది. దీంతో సుమారు 19,000 కోట్ల అదనపు భారం పడింది. రుణమాఫీ పూర్తయ్యే వరకు కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వద్దు అని ప్రగతి భవన్ నుంచి మౌలిక ఆదేశాలు అధికారులకు వచ్చినట్టు సమాచారం. దీంతో మిగతా పనులకు బిల్లుల చెల్లింపును కలిపివేయడంతో ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు. అయితే బీఆర్ఎస్లోని మెజార్టీ మంది ఎమ్మెల్యేలు తమ అనుచరుల పేరుతో ప్రభుత్వం కాంట్రాక్టు పనులు చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి. కొందరు నేరుగా తమ బంధువుల పేరుతో సంస్థలను ఏర్పాటు చేసి కాంట్రాక్టు పనులు దక్కించుకోగా ఇంకొందరు మాత్రం చాలా ఏళ్లుగా కాంట్రాక్టు పనులు చేస్తున్న సంస్థలను నయానో భయానో దారికి తెచ్చుకుని ప్రభుత్వ పనుల్లో వాటాదారులుగా చేరినట్టు విమర్శలున్నాయి. అయితే ఇంతకాలం వారు చేసిన పనులకు బిల్లుల చెల్లింపు విషయంలో ఇబ్బంది రాలేదు. కానీ ఈ మధ్య రుణమాఫీ, రైతుబంధు కోసం పెద్ద ఎత్తున నిధులు అవసరం ఉండటంతో ఎమ్మెల్యేల బినామీ సంస్థలకు బిల్లుల చెల్లింపు నిలిపివేసినట్టు తెలుస్తోంది.